హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు వీఆర్ డెటోరియల్స్ ఈ వీడియోలో మనం మన సబ్స్క్రైబర్స్లో ఒకరైన నాగేశ్వరరావు గారు అలాగే మధుకర్ గారు నాగేశ్వరరావు ఇంటి అలాగే మధుకర్ గడ్డం వీళ్ళు అడిగిన వ్యాల్యుబుల్ డౌట్స్ అంటే అందరికీ ఉండే డౌట్స్ ఇవి హిందీ నేర్చుకునే వాళ్ళందరికీ కూడా బేసిక్ బిగినర్ లెవెల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ డౌట్ కంపల్సరీ ఉంటుందన్నమాట ఆ డౌట్ వీళ్ళు ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది సో దానిపైన ఈ వీడియో చేస్తున్నాం ఓకే జనరల్గా ఏంటంటే వీటన్నిటికీ ఆన్సర్స్ నేను మన ఫోర్టీన్ అవర్స్ వీడియోలో కంప్లీట్ ఇవ్వడం జరిగింది ఓకే మేబీ ఇంకొకసారి మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఓకే అందరికీ అందరికీ ఉండే కామన్గా ఉండే డౌట్ కాబట్టి ఓకే ఈ వీడియో ఉపయోగకరంగా అనిపించినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే అందరికీ షేర్ చేయండి విఆర్ఆర్ టుటోరియల్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీరు అడిగే డౌట్స్కి సబ్స్క్రైబర్స్ అడిగే డౌట్స్కి మేము వీడియోస్ ద్వారా ఆన్సర్స్ ఇస్తూ ఉంటాం ఓకేనా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కగా మీకు వచ్చే డౌట్స్ని కామెంట్స్లో పోస్ట్ చేస్తూ ఉండండి మేము వాటికి ఇలా వీడియోస్ చేస్తూ ఆన్సర్స్ ఇస్తూ ఉంటాం ఓకేనా సో ఆ విధంగా వీళ్ళు అడిగిన డౌట్స్ ఏంటంటే వహ వహ ఎప్పుడు ఉపయోగిస్తాం అలాగే ఉస్ ఎప్పుడు ఉపయోగిస్తాం వహ్ ఉస్గా ఎప్పుడు మారుతుంది అలాగే ఆప్కా ఆప్కే ఆప్కి ఆప్కో ఆప్ నే వీటిని ఎప్పుడు ఉపయోగిస్తాం ఓకేనా సో వీళ్ళిద్దరూ అడిగిన అంటే ప్రొనౌన్స్ వేరేమో కానీ డౌట్ ఒకటే కాబట్టి ఇద్దరికి కంబైన్గా ఈ వీడియోలో డౌట్ క్లారిఫై చేయబోతున్నాను చూడండి ఒకసారి ముందుగా వహ్ అంటే ఏంటి వహ్ అంటే అర్థం ఏంటంటే అతడు ఆమె అది ఆ అని అర్థం అనమాట ఓకేనా మరి ఇది ఎప్పుడు ఉస్ అవుతుంది వహ్ ఎప్పుడు ఉస్ అవుతుంది అంటే ఈ వహ్ అనే సర్వనామానికి ఏదైనా ప్రత్యయం యాడ్ అయినప్పుడు ఆ సర్వనాం వహనే సర్వనాం ఉస్ అవుతుందన్నమాట అర్థమైందా ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే చూడండి వహ్ ప్లస్ కో వహ్ ప్లస్ కో ఏమవుతుందంటే ఉస్కో అవుతుందనమాట ఉస్కో అర్థమైందా కో అంటే నీ ను కో అని అర్థం వహ్ ప్లస్ కో ఏమవుతుంది ఉస్కో అవుతుంది అంటే అతనిని ఆమెని దానిని అతనికి ఆమెకి దానికి అనే అర్థాల్లో మనం ఉస్కోని తీసుకోవచ్చు ఓకే ఏ కలం ఉ ఏ కలం ఉస్కో దీజియే ఈ పెన్ను ఆమెకి ఇవ్వండి అతడికి ఇవ్వండి ఇలా చెప్తాం అనమాట అర్థమైందా కో అనే ప్రత్యయం ఏడవడం వల్ల వహ ఉస్ అయింది ఓకేనా గుర్తుపెట్టుకోండి అలాగే వహ ప్లస్ కా వహ ప్లస్ కే వహ ప్లస్ కి కా కి అనే ప్రత్యయాలు యాడైనప్పుడు ఉస్కా ఉస్కే ఉస్కి అవుతుందనమాట ఉస్కా ఉస్కే ఉస్కి అంటే అతడి యొక్క దాని యొక్క ఓకే ఆమె యొక్క అనే అర్థంలో మనం తీసుకోవచ్చు ఉస్కా ఉస్కే ఉస్కి అలాగే మే యాడ్ అయినట్టయితే ఉస్ మే వహ్ ప్లస్ మే ఉస్ మే అలాగే పర్ యాడ్ అయినట్టయితే వహ్ ప్లస్ పర్ ఉస్ పర్ పర్ అలాగే వహ్ ప్లస్ కేలియే ఉస్కేలియే వహ్ ప్లస్ కేలియే ఉస్కేలియే అలాగే నేప్రత్యయం యాడైనట్టయితే వహ్ ప్లస్ నే ఉస్నే ఓకే ఉస్నే ఈయన అడిగింది ఉస్నే కూడా ఎప్పుడు వస్తుందని అడిగారు ఉస్నే ఎప్పుడొస్తుందంటే భూతకాలంలో సకర్మక క్రియావాక్యంలో మనం కర్తకు నేప్రత్యాన్ని జోడిస్తాము ఇది ఒక రూల్ ఉందన్నమాట నేప్రత్యయ రూల్ ఉంది ఓకేనా సో అలాంటప్పుడు మనం సర్వనామాలకు కానీ లేదా సంజ్ఞ నామవాచకాలకు కానీ ఓకేనా సబ్జెక్ట్ సబ్జెక్ట్ అక్కడ ప్రొనౌన్ ఉన్నా లేదా నేమ్ ఉన్నా ఒక నేమింగ్ వర్డ్ నౌన్ ఉన్నా కూడా దానికి నే ప్రత్యయాన్ని జోడిస్తాం అనమాట అర్థమైందా అంటే చూడండి పాస్ట్ టెన్స్లో ట్రాన్స్టివ్ వెబ్ వచ్చినప్పుడు అర్థమైందా సెంటెన్స్లో ట్రాన్స్టివ్ వెబ్ వచ్చినప్పుడు సబ్జెక్ట్కి నే అనే ప్రత్యయాన్ని జోడించాలి అనేది గ్రామేటికల్ రూల్ అనమాట అక్కడ నే ప్రత్యాన్ని జోడిస్తాం దీనికి ఇండివిజువల్గా అంటే వహ్ ప్లస్ నే ఉస్ నే అంటే దానికి ఇండివిజువల్గా ఎటువంటి మీనింగ్ లేదనమాట అతడు అనే అర్థం అతడు ఆమె అనే అర్థం అనమాట ఓకేనా సో ఉస్నే అలాగే ఎవరు మన మధుకర గారు అడిగిన డౌట్ కూడా సేమ్ అనమాట కాకపోతే ఆయన ఏం ఆయన ఏంటంటే జస్ట్ ఆప్ గురించి అడిగారు ఓకే ఆప్ ఆప్కా ఆప్కే ఆప్కి ఆప్కో ఆప్ నే ఇవి ఎప్పుడు వస్తాయని చెప్పి మీరు ఏం చేస్తారంటే మన పద్నాలుగు గంటల వీడియో చూడండి దాంట్లో ప్రత్యయాల గురించి నేను దగ్గర దగ్గర ఒక టూ అవర్స్ టీచ్ చేశాను ఓకే దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ అవర్ వరకు ఉండొచ్చు వన్ అండ్ హాఫ్ అవర్ టు టూ అవర్స్ వరకు ఉండొచ్చు అన్ని ప్రత్యయాల గురించి కూడా చాలా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మీరు అది చూస్తే మీకు చాలా వరకు ఈ డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి అనమాట ఓకేనా ఇక్కడ ఆప్ ఆప్ కాప్ కే అంటే ఆ తమరి యొక్క అనర్థం అనమాట తమరి యొక్క ఆప్ కాబాయి తమరి యొక్క సోదరుడు ఆప్ కే పితాజీ తమరి యొక్క తండ్రి ఆప్ కీ మాతాజీ తమరి యొక్క తల్లి ఇలా ఈ కా కేకి తర్వాత వచ్చే నౌన్ ఏదైతే ఉందో ఆ నౌన్ యొక్క లింగవచనాలను అనుసరించి నెంబర్ అండ్ జెండర్ని అనుసరించి అకార్డింగ్ టు ద నెంబర్ అండ్ జెండర్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ నౌన్ ఓకే ఇట్ విల్ బి చేంజ్ అనమాట కాక కా వస్తుందా కే వస్తుందా కీ వస్తుందా అనేది డిసైడ్ అవుతుంది అనమాట ది ఇస్ ద గ్రామేటికల్ రూల్ ఓకే అలాగే ఆప్ ప్లస్ కో ఆప్కో అవుతుంది ఆప్కో అంటే తమరిని తమరికి అని అర్థం అలాగే ఆప్ ప్లస్ సే ఆప్ సే అవుతుంది అంటే తమరితో తమరి వలన తమరి నుండి తమరి ద్వారా తమరి కంటే అనే అర్థాల్లో వస్తాయి అలాగే ఆప్ ప్లస్ మే ఆప్ మే తమరి లో అనే అర్థం వస్తుంది అలాగే ఆప్ ప్లస్ పర్ ఆప్ పర్ తమరి పైన

వర్బ్ వచ్చినట్టయితే కర్తకు నేప్రచ్యాన్ని జోడించి క్రియ యొక్క రూపం కర్మను అనుసరించి మనం చేంజ్ చేస్తాం అన్నమాట ఓకే వెబ్ ఫార్మేషన్ అనేది ఆబ్జెక్ట్ యొక్క జెండర్ అండ్ నెంబర్ని బేస్ చేసుకుని చేంజ్ అవుతుంది అనేది నే యొక్క రూలు ఇవన్నీ మీరు తెలుసుకోవాలంటే మీరు పద్నాలుగు గంటల వీడియో చూడండి దాంట్లో మీ ప్రతి ప్రశ్నకి సమాధానం దొరికేస్తుంది ప్రతి ప్రశ్నకే సమాధానం దొరికేస్తుంది ఆ వీడియోలో ఓకేనా సో నేను ఎందుకు అన్నిసార్లు ఆ వీడియో చూడమంటున్నానంటే కంప్లీట్ సెంటర్ కంప్లీట్ సబ్జెక్ట్ని మీకు ఆ వీడియోలు ఇవ్వడం జరిగింది ఓకే సో దానికి సంబంధించిన వీడియో లింక్ ఈ వీడియో వీడియో క్రింద డిస్క్రిప్షన్లో నేను పోస్ట్ చేస్తాను సో ఆ వీడియో మళ్ళా మళ్ళీ మళ్ళీ చూస్తూ ఉండండి ఓకే ఇంకా ఏ వీడియోస్ చూడాల్సిన అవసరం లేదు మీరు ఆ వీడియో ఒక్కటి మీరు కరెక్ట్గా చూడగలిగితే ఇంకా యూట్యూబ్లో మీరు ఈవెన్ విఆర్ఆర్ ట్యుటోరియల్స్ సంబంధించిన వీడియోస్ కూడా మీరు చూడాల్సిన అవసరం ఆ ఒక్క వీడియో చూస్తే చాలు అంత నాలెడ్జ్ ఆ ఒక్క వీడియోలో ఉంటుందన్నమాట ఓకే హిందీ పైన కంప్లీట్ మీకు ఐడియా వచ్చేస్తుంది అర్థమైందా సో సో ఈ విధంగా మీ డౌట్స్ క్లారిఫై అనుకుంటాను నేను ఒకవేళ క్లారిఫై అవ్వకపోతే క్లారిఫై అవ్వక ఇంకా క్లారిఫై అవ్వకపోతే ఇంకేదైనా డౌట్స్ ఉంటే మీరు హ్యాపీగా కామెంట్ చేయొచ్చు అలాగే ఎవరైనా కూడా వీఆర్ఆర్ ట్యుటోరియల్స్ సబ్స్క్రైబర్స్ ఎవరైనా కూడా మీకున్న డౌట్స్ని మీరు కామెంట్ చేయొచ్చు అది ఇంగ్లీష్ అయినా హిందీ అయినా ఈ టూ లాంగ్వేజెస్లో ఏ లాంగ్వేజ్కి సంబంధించిన డౌట్ మీకున్నా కూడా దాని మీద నేను వీడియోస్ చేయడానికి రెడీగా ఉన్నాను సో మీరు ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో మీ డౌట్ పోస్ట్ చేయండి అలాగే వీఆర్ఆర్ ట్యుటోరియల్స్ నుంచి ఆన్లైన్ క్లాసెస్ అవైలబుల్ ఉన్నాయి డైలీ మీకు టూ అవర్స్ మేము క్లాస్ తీసుకుంటాం ఓకే వన్ అవర్ గ్రామర్ చెప్తాం వన్ అవర్ వెకాబులరీ చెప్తాం ఓకే సో దట్ మీకు ఒక భాష మాట్లాడాలంటే మనకి గ్రామర్ తెలియాలి వెకాబులరీ తెలియాలి రెండే తెలియాలి అంటే పదజాలం మనకి పదజాలం అంటే ఏ వస్తువుని ఏమంటారు మన ఇంట్లో మాట్లాడుకు ఉండే వస్తువుల్ని మనకు మనకు కనిపించే వస్తువులను ఏమంటారు మన ఆఫీస్లో ఉండే వస్తువులను ఏమంటారు అలాగే ఇలా ఇలా మనకు బయట కనిపించే ప్రతి దాన్ని ఏమంటారో మనకి తెలిస్తే ఆ పదాలన్నీ మన బ్రెయిన్లో ఉన్నప్పుడే మనం మాట్లాడగలుగుతాం ఆ పదాలన్నింటినీ అర్థవంతంగా ఎలా ఒక సెంటెన్స్లా ఫామ్ చేయాలి అనేది గ్రామర్ చెప్తుంది ఈ రెండూ తెలిస్తే మనం ఏ భాష అయినా మాట్లాడవచ్చు సో ఈ రెండింటినీ సైమిల్టేనియస్గా మీకు నేర్పిస్తూ వాటిని ఉపయోగించి మీతో సెంటెన్స్ ఫార్మేషన్ చేపిస్తూ మీతో మాట్లాడిస్తూ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే ప్రోగ్రామ్ ఈ మన ఆన్లైన్ క్లాసెస్ అన్నమాట ఓకేనా సో ఒక త్రీ మంత్స్ పాటు మీరు టైం స్పెండ్ చేయగలిగితే కంప్లీట్గా హిందీ పైన మీకు కంప్లీట్ ఐడియా వచ్చేస్తుంది మీరు ఏ తెలుగు సెంటెన్స్ అయినా కూడా మీరు హిందీలో చెప్పగలిగే క్యాపబిలిటీ మీకు వచ్చేస్తుంది అదేవిధంగా ఈ త్రీ మంత్స్ తర్వాత మరొక త్రీ మంత్స్ ఉంటుంది అది అడ్వాన్స్ లెవెల్ కోర్సు అక్కడ మీతో మాట్లాడిస్తూ ఉంటాం అంటే ఈ త్రీ మంత్స్లో మీరు ఏవైతే నేర్చుకున్నారో ఈ నాలెడ్జ్ అంతా కూడా అంటే ఈ గ్రామర్ కానీ వెకాబులరీ కానీ ఇదంతా కూడా మీరు నెక్స్ట్ త్రీ మంత్స్లో ప్రాక్టికల్గా అప్లై చేస్తూ ఉంటారు మాట్లాడటంలో దాన్ని ఉపయోగిస్తూ ఉంటారు అన్నమాట అలా మాట్లాడుతూ మాట్లాడుతూ మీరు ఫ్లూయన్సీ అనేది ఇంప్రూవ్ చేసుకునే కార్యక్రమం అడ్వాన్స్డ్ కోర్స్ అది ఓకేనా సో ఈ టూ కోర్సెస్ బిగినర్ లెవెల్ టు అడ్వాన్స్ లెవెల్ ఈ త్రీ మంత్స్ త్రీ మంత్స్ మీరు స్పెండ్ చేయగలిగితే మీరు హిందీలో చాలా చక్కగా మాట్లాడగలుగుతారు ఓకే సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కావాలనుకున్నట్టయితే నైన్ సిక్స్ జీరో ట్రిబుల్ త్రీ డబల్ నైన్ డబల్ సెవెన్ ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు అలాగే విఆర్ఆర్ ట్యూటోరియల్స్ నుంచి ఒక స్పోకెన్ హిందీ బుక్ అవైలబుల్ ఉంది ఈ స్పోకెన్ హిందీ బుక్లో ఇప్పుడు మనం ఈ డౌట్ ఏదైతే క్లారిఫై చేసాం ఇలాంటి థింగ్స్ అన్నీ కూడా అంటే మనకి పద్నాలుగు గంటల వీడియోలో కవర్ చేసిన దానికంటే కూడా ఇంకా డబుల్ సబ్జెక్ట్ ఉంటుందన్నమాట అంటే ఆ బుక్లో ఉన్న కంటెంట్ మొత్తం చేయాలనుకుంటే దగ్గర దగ్గర ముప్పై గంటల నుంచి నలభై గంటలు కంటిన్యూస్గా నేను ఇలా టీచ్ చేస్తూ ఉంటే ఆ బుక్ మనం టీచ్ చేయగలుగుతాం కంప్లీట్గా ఓకే అంత స్టఫ్ ఉన్న బుక్ అది ఓకేనా కాబట్టి విఆర్ఆర్ ట్యుటోరియల్స్ నుంచి అందుబాటులో ఉన్న స్పోకెన్ హిందీ బుక్ పర్చేస్ చేయండి చాలా ఉపయోగపడుతుంది మీకు హిందీ నేర్చుకోవడానికి ఓకే ఆర్డర్ ఇవ్వడానికి నైన్ సిక్స్ జీరో ట్రిపుల్ త్రీ డబల్ నైన్ డబల్ సెవెన్ ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్